కొడికి కవిత కౌంటర్, తెరాస ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రధానికి కనిపించట్లేదా అంటూ ఎద్దేవా. మోడీ గారు వచ్చారు, వారు ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా నిజామాబాద్ పట్టణం మీద, నిజామాబాద్ జిల్లా మీద వారు ఇక్కడ నాయకులు మరి ఏం రాసిచ్చిందో తెలియదు కానీ వారి స్థాయికి మాట్లాడకూడని చాలా విషయాలు మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. మరి అంత పెద్ద స్థాయిలో దేశ ప్రధాని వచ్చి నిజామాబాద్ గురించి ఇటువంటి మాటలు మాట్లాడితే మా జిల్లా ప్రజలు అపార్థం చేసుకోకూడదు కాబట్టి, మరీ ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం గురించి పదే పదే వారు మాట్లాడినారు కాబట్టి మా పట్టణ ప్రజలు అపార్థం చేసుకోకూడదు కాబట్టి నేను కొన్ని విషయాలు మీడియా మిత్రుల ద్వారా మా పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా నిజామాబాద్లో అసలు అభివృద్ధే లేదు. నేను హెలికాప్టర్లోంచి చూస్తే అత్యంత పేద రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు అని వారు చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే నిజామాబాద్ పట్టణం గత 4.5 సంవత్సరాలలో ఎన్నో మౌలికమైనటువంటి సదుపాయాలను కల్పించుకుంటూ ముందుకెళ్తున్నాం. అత్యంత పేద రాష్ట్రాలలో మరి ఉండనటువంటి ఎన్నో అంశాలు నిజామాబాద్ పట్టణంలోనే. వాస్తవానికి ఇవాళ నిజామాబాద్ మీరు ఓన్లీ పట్టణం చూసుకుంటే ప్రతి నెల 28,000 మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. అంటే ప్రతి నెల 2,80,00,000 రూపాయలను ఆసరా